ఇంకా ఇమీడియట్లో డీసీ మిషన్స్ మీద అడిగినా ప్రీవియస్ సీసెట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. ఎసిక్స్ పోల్ ల్యాప్ వౌండ్ ఆర్మేచర్ హ్యాస్ 1200 కండక్టర్స్ సో జెడ్ ఈక్వల్ టు 1200 నెంబర్ ఆఫ్ పోల్స్ ఈక్వల్ టు 6 నెక్స్ట్ ఫ్లక్స్ పర్ పోల్ పై 0.01 వెబర్ ఇఫ్ ద జనరేటర్ ఈఎంఎఫ్ ఈబి ఈక్వల్ టు 100 వోల్ట్స్ దెన్ ద మిషన్ ఈజ్ డ్రివెన్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ సో ఎన్ ఈక్వల్ టు స్పీడ్ వాల్యూ ఎంత అడుగుతున్నాడు సో డైరెక్టివ్ ఫార్ములా ఈబి ఈక్వల్ టు పై జెడ్ ఎన్ పి బై 16 to 8 సో ఏ అంటే నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ సో ఫర్ ల్యాప్ వైండింగ్ ఏ ఈక్వల్ టు పి నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ దట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ సో యూ కెన్ ఫైండ్ స్పీడ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా సో సబ్స్టిట్యూట్ ఆల్ పారామీటర్స్ 100 పై వాల్యూ 0.01 జెడ్ 1200 స్పీడ్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ దిస్ పారామీటర్ నెక్స్ట్ పోల్ నెంబర్ ఆఫ్ పోల్స్ పోల్స్ ఈక్వల్ టు 6 డివైడ్ బై 60 ఇంటూ ఏ ఏ ఈక్వల్ టు పి దట్ వాల్యూ ఈక్వల్ టు 6 సో సాల్వ్ చేస్తే వాల్యూ స్పీడ్ ఎన్ ఈక్వల్ టు 500 ఆర్పిఎం సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ ప్రాబ్లం ఎ వేవ్ వౌండ్ డిసి జనరేటర్ విత్ 4 పోల్స్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఈక్వల్ టు 4 వైండింగ్ వేవ్ వైండింగ్ అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ ఈక్వల్ టు 2 నెక్స్ట్ హ్యాస్ కండక్టర్స్ 1000 కండక్టర్స్ హ్యావింగ్ ఏ ఫ్లక్స్ పర్ పోల్ 0.06 వెబర్స్ డెవలపింగ్ ఏ వోల్టేజ్ ఆఫ్ 200 వోల్ట్స్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ఆర్మేచర్ ఈస్ యూ హ్యావ్ టు ఫైండ్ స్పీడ్ సో అగైన్ డైరెక్ట్ ఫార్ములా విబి ఈక్వల్ టు పై జెడ్ ఎన్ పి బై 60 ఏ సో బ్యాక్ ఈఎంఎఫ్ 200 వోల్ట్స్ పై వాల్యూ 0.06 సో జెడ్ 1000 స్పీడ్ వీ షుడ్ హ్యావ్ టు ఫైండ్ స్పీడ్ వాల్యూ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోల్స్ పోల్స్ ఈక్వల్ టు 4 డివైడ్ బై 16 ఇంటూ ఏ ఏ వచ్చేసి ఏ నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ ఫర్ వేవ్ వైండింగ్ నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ ఆర్ 2 సో బై సాల్వింగ్ దీస్ యూ కెన్ గెట్ స్పీడ్ ఎన్ ఈక్వల్ టు 100 ఆర్పిఎం సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ల్యాప్ వౌండ్ డీసీ జనరేటర్ ఈస్ డబల్డ్ దెన్ ద జనరేటర్ ఈఎంఎఫ్ విల్ రిమైన్ సేమ్ డబల్డ్ 4 times 8 times సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈబి పై జెడ్ఎన్ పి బై 60 ఏ సో హియర్ ద నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఆర్ డబల్డ్ నెక్స్ట్ స్పీడ్ ఈజ్ ఆల్సో డబల్డ్ ఇన్ ల్యాప్ సో ఈబి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్ అండ్ స్పీడ్ సో జెడ్ ఈజ్ డబల్డ్ స్పీడ్ ఈజ్ డబల్డ్ సో 2 times in 2 times సో బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ 4 times సో లేదు మీరు సాల్వ్ చేయాలనుకుంటే ఈబి 2 బై ఈబి 1 ఈక్వల్ టు జెడ్ 2 ఎన్ 1 బై జెడ్ 1 ఎన్ 1 సో జెడ్ 2 వాల్యూ వచ్చేసి ఇలా ఉంది డబల్ చేసాడు సో 2 times of Z1 సో 2 times of Z1 ఎన్ 2 వాల్యూ 2 times of N1 సో డినామినేటర్లో జెడ్ 1 ఎన్ 1 సో 2 values క్యాన్సిల్ అవుతాయి ఫైనల్గా 2 into 2 value 4 సో ఈబి 2 ఈక్వల్ టు 4 times of EB1 సో ఇంత సాల్వ్ చేయవసరం లేదు
సో డైరెక్ట్ ఈబీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ జెడ్ ఇంటూ ఎన్ ఉంది. కాబట్టి ఏం చేస్తున్నాం మనము, జెడ్ డబుల్ చేస్తున్నాము, ఎన్ డబుల్ చేస్తున్నాము, కాబట్టి ఈబీ వచ్చేసి ఏమవుతుంది, ఫోర్ టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఫోర్ పోల్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఈక్వల్ టు ఫోర్. డిసి వేవ్ వైండ్ వేవ్ వైండింగ్ వైండింగ్ వేవ్ వైండింగ్ కాబట్టి నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ ఈక్వల్ టు టూ ఫర్ వేవ్ వైండింగ్. జనరేటర్ రన్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 600 RPM. ద ఫ్లక్స్ పర్ పోల్ పై ఈక్వల్ టు 0.015 Weber. ద నో లోడ్ వోల్టేజ్ జనరేటెడ్ వోల్టేజ్ ఈబీ ఈక్వల్ టు 240 వోల్ట్స్. దెన్ ద నెంబర్ ఆఫ్ కండక్టర్స్, సో యూ హ్యావ్ టు ఫైండ్ జెడ్ వాల్యూ. సో అగైన్ సేమ్ ఫార్ములా, ఈబీ ఈక్వల్ టు పై జెడ్ ఎన్పీ బై 60 A. సో ఈబీ వాల్యూ 240 పై 0.015 జెడ్ జెడ్ వాల్యూ యూ హ్యావ్ టు ఫైండ్. నెక్స్ట్ స్పీడ్ 600 RPM, నెంబర్ ఆఫ్ పోల్స్ 4, డివైడ్ బై 60 ఇంటూ A. సో ఫర్ వేవ్ వైండింగ్ నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ ఈక్వల్ టు 2. సో యూ కెన్ ఫైండ్ ఫ్రమ్ దిస్ జెడ్ జెడ్ ఈక్వల్ టు 800. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఫోర్ పోల్ 240 వోల్ట్స్ డిసి సిరీస్ మోటార్. సో నెంబర్ ఆఫ్ పోల్స్ 4, వోల్టేజ్ V, అప్లైడ్ వోల్టేజ్ 240 వోల్ట్స్. సిరీస్ మోటార్ హ్యాస్ ఎ వేవ్ వైండింగ్, సో వేవ్ వైండింగ్ కాబట్టి నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ దట్ ఈక్వల్ టు 4. సరే సరే, వేవ్ వైండింగ్ వేవ్ వైండింగ్ నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ ఈక్వల్ టు 2. సో ఫర్ ల్యాప్ వైండింగ్ A ఈక్వల్ టు P, ఫర్ వేవ్ వైండింగ్ A ఈక్వల్ టు 2. విత్ ఆర్మేచర్ కండక్టర్స్ జెడ్ ఈక్వల్ టు 180. ద ఆర్మేచర్ రెసిస్టెన్స్ అండ్ ఫీల్డ్ రెసిస్టెన్సెస్ ఆర్, సో ఆర్ఏ 0.10, ఫీల్డ్ రెసిస్టెన్స్ 0.20. ఇఫ్ ద మోటర్ డ్రాస్ ఏ కరెంట్ ఆఫ్ 40 ఆంపియర్ అట్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు 0.015 Weber పర్ ఫ్లక్స్ పర్ పోల్, దెన్ ద స్పీడ్ ఈక్వల్ టు. సో స్పీడ్ వాల్యూ అంటే మనం ఫైండ్ చేయాలి. సో డైరెక్ట్ ఫార్ములా అయితే కూడా, సో ఫార్ములా వచ్చేసి ఏంటంటే మనకు జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు పై జెడ్ ఎన్పీ బై 60 ఇంటూ A. సో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మనం స్పీడ్ ఎన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ అన్నోన్స్, ఓన్లీ సింగిల్ అన్నోన్ ఉండాలి. కానీ ఇక్కడ మనకు ఈబీ వాల్యూ తెలియదు. సో ఈబీ వాల్యూ తెలియదు కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, నేను ఈబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఈబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాము, ఇక్కడ అగైన్ డేటా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, 200 వోల్ట్స్ వోల్టేజ్ అప్లై చేశాడు. నెక్స్ట్ సో ఈ పారామీటర్స్ డేటా ఇచ్చాడు, దీని బేసిస్ నేను చేస్తున్నాను ఈబీ కనుక్కుంటున్నాను. సో డిసి సిరీస్ మోటార్ అన్నాడు, డిసి సిరీస్ మోటార్ అంటున్నాడు కాబట్టి వి వోల్టేజ్ మనం అప్లై చేస్తాము. కాబట్టి బ్యాక్ ఈఎంఎఫ్ ప్లస్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్, నెక్స్ట్ అలాగే సిరీస్ వైండింగ్ డ్రాప్. సో ఇక్కడ నుంచి ఈబీ కనుక్కుంటాము, ఈబీ ఈక్వల్ టు వి మైనస్ ఐఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్ఏ. సో అప్లైడ్ వోల్టేజ్ వి వోల్టేజ్ 240, ఆర్మేచర్ కరెంట్ 40, ఆర్ఏ వాల్యూ 0.1 ప్లస్ 0.2. సో సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 240 మైనస్ 12 వస్తుంది. సో 240 మైనస్ 12 వాల్యూ వచ్చేసేంత 228. సో ప్రీవియస్ కేసులో బ్యాక్ ఏమి డైరెక్ట్ ఇస్తున్నాడు, బ్యాక్ ఏమి ఇవ్వకుండా మీకు ఇండైరెక్ట్ కనుక్కోమంటున్నాడు. కనుక్కున్న తర్వాత అగైన్ మీరు ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే, నేను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము, జస్ట్ సబ్స్టిట్యూషన్ ఉంది. సో ఈబీ వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ 228 ఉంది. సో దట్ ఈక్వల్ టు రిమైనింగ్ పారామీటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తాను. పై వాల్యూ పై వచ్చేసింది 0.015. సో 0.015
Next, z value number of conductors, number of conductors 180. So speed manam find out chelsindi speed ni. Next laga p, number of poles equal to 4. So whole divided by 60 into a. So adigindi wave winding kaavati number of parallel paths equal to 2. So ikkada change chestunnanu, solve chestunnanu. Solve chesthe meeku speed ento vastundi. So speed n equal to 2533.3. So option A is correct option. So next problem, 600 volts DC motor drives a 60 kilowatt load at 900 rpm. So 600 volt DC motor driving which is in the 600 kilowatt ni drive chestundi. So ante manaku chese em ichadu ikkada output ichadu. So motor motor ka output output chese untundi 60 kilowatt undi. Next, if the motor efficiency is 80%, so efficiency of motor 80%, then determine the current drawn from the input supply antunnadu. So ante compulsory mana em cheyali, first input power ni kanukovali. So kabatti efficiency formula vachesi input power ni kanukuntunnadu. So efficiency equal to output by input. So ikkada nunchi manam input kanukochu. So input equal to output by efficiency. So output value vachesi untundi 60 kilowatt, 60 kilowatt divided by efficiency value 0.85. సో దీన్ని అలాగే ప్లేస్ చేస్తున్నాను. సో ఇన్పుట్ ఇన్పుట్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ ఉంటుంది, డీసీ కాబట్టి వోల్టేజ్ ఇంటూ కరెంట్కి ఈక్వల్ ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు వచ్చేసి ఏమొచ్చింది మనకు, 60 ఇంటూ 1000 డివైడ్ బై 0.85 ఉంది. సో మనకి ఏం కావాలి, లోడ్ కరెంట్ కావాలి ఇక్కడ. సో లోడ్ కరెంట్ కావాలి కాబట్టి ఏం చేస్తున్నాము, ఐఎల్ ఈక్వల్ టు 60 ఇంటూ 1000 డివైడెడ్ బై వి. సో ఇక్కడ వి వాల్యూ, సో వి వాల్యూ చూసింది ఇచ్చాడు, వి వాల్యూ 600 వోల్ట్స్ ఉంది. సో కాబట్టి డైరెక్ట్ నేను 600 రాస్తున్నాను, 600 ఇంటూ 0.85. సో దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 100 బై 0.85, ఫైనల్ వాల్యూ 117.6 ఆంపియర్. సో 117.6 ఆంపియర్ వచ్చేసేయండి, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్.